తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. ప్రస్తుతం మనతో పడినారు టీపీసీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారులు లోకేష్ యాదవ్ గారు. లోకేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. ముఖ్యంగా మీరు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు. అలాగే ఖమ్మం జిల్లాలో దాదాపుగా 9 సీట్లు, అంటే సిపిఎంతో కలిపి 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పరిస్థితి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు తెలంగాణ కోసం దాదాపుగా ఎంతో నెలల తరబడి కొట్లాడి, జైలు గోడలు ముద్దాడి, ఎన్నో కష్ట నష్టాలు తెలంగాణ వచ్చినప్పుడు ఆ రోజు సంతోషం కంటే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అంతకన్నా డబుల్ రెట్టింపు సంతోషం ఈరోజు ఉంది. ఎందుకంటే వచ్చిన తెలంగాణలో ఎటువంటి ఆకాంక్ష నెరవేరలేదు. నిధులు, నీళ్లు, నియామకాలు ఆత్మగౌరవంతో కోసం పోరాడిన తెలంగాణలో ఏ ఒక్క ఆకాంక్ష నెరవేరలేదు. కాబట్టి ఈరోజు ఈ రాక్షస ప్రభుత్వం, నియంతృత్వ ప్రభుత్వం, కుటుంబ పరిపాలన మొత్తం అంతమైంది. కాబట్టి ప్రజారంజకమైనటువంటి పీపుల్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజలందరం కూడా ప్రజలందరి యొక్క ముఖంలో చిరునవ్వును చూడబోతున్నాం. అవినీతి రహిత రాష్ట్రాన్ని చూడబోతున్నాం. అందుకని చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఏ ప్రజలు, తెలంగాణ ప్రజలైతే మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ యొక్క పూర్తి మెజారిటీని మాకు అప్పచెప్పారో వాళ్ళ ఆకాంక్షల్ని, వాళ్ళ ఆశయాల్ని సిద్ధించే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని సందర్భం తెలుపుతున్నాను. కానీ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెను సవాలు ఉన్న పరిస్థితి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 5,00,000 కోట్ల అప్పుల్లో ఉన్న పరిస్థితి. మీ యొక్క 6 గ్యారంటీ స్కీమ్లు అంటే దాదాపుగా 88,000 కోట్లు కావాలి, ఎట్లా అధిగమిస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు బడ్జెట్ గురించి చూసుకుంటే ఒక్క తెలంగాణ రాష్ట్రం సంబంధించి హైదరాబాద్లోనే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది. ఒక లెక్కర్ ద్వారానే దాదాపు తెలంగాణ ప్రాంతానికి 40,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఇంకా రకరకాల వాటి ద్వారా, రకరకాల పన్నుల ద్వారా, రకరకాల వాటి ద్వారా మాకు ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆదాయ వనరులు తెలుసు, ఆదాయం సృష్టించడం తెలుసు. సుపరిపాలన అందించినటువంటి అనుభవించినటువంటి మంత్రులు మాలో ఉన్నారు. కాబట్టి పరిపాలన అనుభవం మాకుంది. ఇంతకుముందు దశాబ్దాల కన్నా పరిపాలన చేసినటువంటి అనుభవం కాంగ్రెస్ పార్టీకి మాకుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ లెక్క దాబరా ఖర్చు పెట్టము, కేసీఆర్ లెక్క అవినీతి చేయము, కేసీఆర్ లెక్క 1,00,000 కోట్లు పోగేసుకోము, ప్రజారంజకమైన పరిపాలన అందిస్తాము, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే విధంగా ప్రయత్నం చేస్తాము, ప్రతి మహిళని, ప్రతి సెల్ఫీల గురి మహిళని లక్షాధికారులు చేసే ప్రయత్నం చేస్తాము, ప్రతి పేదవాడికి మేము ఎండగా ఉంటాము, ప్రతి బీసీ యువకుడు కూడా తలెత్తుకు ఆత్మగౌరవంతో ఈ తెలంగాణ సమాజంలో ఇది నా ప్రభుత్వము, ఇది నా కాంగ్రెస్ పార్టీ, నా సంక్షేమ కార్యక్రమాలు నేను అనుభవిస్తానని చెప్పని చెప్పుకునే విధంగా ఈ పీపుల్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేపడుతున్నాం. ప్రతి వ్యక్తి కూడా దీన్ని భాగస్వామ్యం చేస్తాం. అందుకోసం ఎవరు అదరపడదు. ఆ రోజు స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2004లో ఆ రోజు 1,00,000 కోట్ల బడ్జెట్ లేదు, దాదాపు 1,000 కోట్ల బడ్జెట్ ఉంది. కానీ ఆ రోజు మేము రైతుల యొక్క రుణాలు మొత్తం మాఫీ చేసినాం, ఉచిత కరెంటు ఇచ్చినాం, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి రకరకాల స్కీమ్స్ పెట్టినాం, అదేవిధంగా ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసాము, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము, అదేవిధంగా వృద్ధులకు కూడా పెన్షన్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం పెట్టి ఆ రోజు దేశంలోనే ఒక సంక్షేమ కార్యక్రమంలో ఆదర్శవంతమైన తెలంగాణ ఆ రోజు ఏర్పాటు, తెలంగాణ రాగమునిపే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కార్యక్రమం నెంబర్ 1 నిరూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ప్రవేశపెడతాం, ప్రజారంజకమైన పరిపాలన అందిస్తాం మేము. ఇప్పుడు ఎన్నో ట్విస్టుల మధ్య ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ ఢిల్లీ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళారు. సో నిన్న జరిగిన పరిణామాల మధ్య రాత్రి కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించడం జరిగింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా అంతా కలిసి ఏకవాక్య తీర్మానం పంపించారు మా హైకమాండ్ అంతిమంగా. మాకు అంతిమంగా ఇది నేషనల్ పార్టీ కాబట్టి మాకు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అది ఖర్గే గారు, ముఖ్యంగా వీరంతా మా నాయకులు. వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము ఖచ్చితంగా వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము శిరసభిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో గొప్పవాళ్ళు కాకుండా, రాని వాళ్ళేమో చేతగాలను కాకుండా అందరూ కూడా గొప్పవాళ్ళే. ఈ రాష్ట్ర సాధన కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సాధన కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేశారు. సీఎల్పీ నాయకులుగా బట్టి విక్రమార్కర్ 1,345 కిలోమీటర్ పాదయాత్ర చేశారు. వారు పాదయాత్రలో 45 నియోజకవర్గాలు చేసి 42 నియోజకవర్గాలు గెలిచింది. కాబట్టి వారు ఒక పక్కన, మాజీ పీసీసీ అధ్యక్షులుగా ఆ రోజు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. 7 సంవత్సరాలు పీసీసీ అధ్యక్షులు పనిచేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత వారి యొక్క శక్తిని, యుక్తిని, వారి యొక్క మాటల్ని ప్రజాసంజకమైనటువంటి ప్రజలందరూ మెప్పించగలిగారు. అదేవిధంగా పరిపాలనలో మేము ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాం చెప్పారు. కాబట్టి వీరందరి యొక్క శ్రమ,
విద్యార్థులుగా మేము నిరుద్యోగుల యొక్క సమస్యలను పోరాటం చేసాం. 10 సంవత్సరాలుగా ఉస్మాని సిటీ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సమస్యలను పోరాటం చేసి ప్రభుత్వం పోరాటం చేసి మేమంతా కూడా విద్యార్థి యువకులుగా తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటమో అదేవిధంగా కేసీఆర్ యొక్క రాక్షస ప్రభుత్వం మీద మేము కాలు గజ్జగట్టుగా పోరాటం చేస్తే ఈరోజు ఇవన్నీ కూడా ఈ అంశాలు మొత్తంగా పరిగణన తీసుకున్న తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉంది. నిరుద్యోగులు కూడా వారి యొక్క శక్తి మేరకు వారి ప్రయత్నం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగస్వామ్యం ఉంది. రైతుల భాగస్వామ్యం ఉంది, ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది, అదేవిధంగా కూలీల భాగస్వామ్యం ఉంది. ప్రతి ఒక్క భాగస్వామ్యంతో ఈరోజు సుపరిపాలన అందించడం కోసం వారంతా కాంగ్రెస్ పార్టీని పూర్తి మెదాటించారు. కాబట్టి మీరందరూ కూడా ఆధారపడద్దు, ఖచ్చితంగా పీపుల్స్ ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, దీంట్లో అందరం భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వము, ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అందరికి ఫలాలు అందే విధంగా, అందరికి న్యాయం చదివే విధంగా, సామాజిక న్యాయం వర్ధనే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని, ఖర్గే గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మనం విస్మరించకుండా వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ తోటి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ ప్రభుత్వంలో అందరూ పేదలందరికీ అందరికీ న్యాయం జరిగిద్దని చెప్పి, అందరికీ సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం.